సిచువేషన్ వచ్చి ఇప్పటికి ఇప్పుడు చాలా ఉంది నేర్చుకోవడానికి. పొద్దున్నే మాకంటే ముందు వచ్చేవాడు కొన్నిసార్లు అయితే, కొన్నిసార్లు కదండి రోజు వచ్చేవాడు మాకంటే ముందే. సో ఆయన ఆయన ఇప్పుడున్న డెడికేషన్ చూస్తే మాకే కొన్నిసార్లు అసలు మేము ఎక్కడున్నాం ఆయన ఎక్కడున్నాం అనేది చాలాసార్లు అంటే చాలా నేర్చుకోవాలి అని రోజు అనిపించేది అనమాట. సో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ప్రెస్టీజియస్ బ్యానర్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విఎన్ ఆదిత్య గారు ఆల్రెడీ చేశాను నేను, ఆయనతో వర్క్ చేశాను. జవహర్ రెడ్డి గారు, శ్రద్ధా దాస్, ఆర్యటు ఆల్రెడీ చేశాను. సో చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, బ్రహ్మానందం గారు, అలీ గారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు చేసిన మలేషియన్ షెడ్యూల్ టోటల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. అండ్ షెడ్యూల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇది మాకు అవసరమైన బ్రేక్ అండ్ డెఫినెట్గా చాలా మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ రియలీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు గెట్ అ ఛాన్స్ టు వర్క్ అండర్ రామనాయుడు సర్స్ బ్యానర్. అండ్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంథూజియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్స్ ఐ ఎవర్ మెట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య సర్ హ్యాస్ గివెన్ మీ really nice look, wherein for the first time I look like how I am in person on screen. Thankful to him for that, and a really nice role as well. I've been cast opposite Navdeep in the film, so I've worked with him in Arya too, and he's been really helpful and supportive during this film. Apart from that, with all my other co-actors, I've had an excellent rapport and good fun shooting for this film. Thank you. It's the most wonderful experience to be working with Ramanaidu sir and Aditya sir. I think an actor's career is incomplete if he hasn't worked in Suresh Productions under Ramanaidu sir. So I'm very thankful to Ramanaidu sir for giving me this opportunity, and this is the second time I'm working with Aditya sir, so it's been a very nice experience. And we shot 20 days in Malaysia, and the amount I've learned in these 20 days have been it's been great, and I hope this film does wonders for all of us. Thanks a lot. Ramanaidu sir, Aditya sir, thank you so much. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మూవీలో, అండ్ ఐ డోంట్ థింక్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి స్క్రీన్ క్యారెక్టర్కి పెద్ద డిఫరెన్స్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్, మేకప్, హెయిర్, ఇట్స్ బీన్ ద సేమ్. ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ థీమ్. అండ్ నేను శ్రద్ధ వి సిస్టర్స్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ థింక్ వీ బాండెడ్ రియలీ వెల్, అండ్ బయట కూడా ఐ థింక్ అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ కంటిన్యూయింగ్ దట్ వే. థ్యాంక్ యూ శ్రద్ధ, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సురేష్ ప్రొడక్షన్లో నేను చాలా సినిమాలు చేశానండి, కాకపోతే నాయుడు గారి దగ్గర చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు అనుకున్నాను నాయుడు గారి దగ్గర చేసే ఛాన్స్ రావట్లేదు అని చెప్పేసి. నిజంగా నేను ఈ ఛాన్స్ అనేది లక్కీగా ఫీల్ అవుతున్నాను. అలాగే సత్యానంద్ గారికి నేను ఒక విధంగా ఏకలవ్య శిష్యుని అని చెప్పుకోవాలి. లాస్ట్ మంత్లో ఆదిత్య దర్శకత్వంలో ముగ్గురు మహామాయగాళ్ళు అనే పిక్చరు స్టార్ట్ చేశాము. మలేషియాలో 20 రోజులు పైగా షూటింగ్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా షూటింగ్ జరిగి మలేషియా షూటింగ్లో సీన్స్ కాకుండా 3 పాటలు కూడా తీయటం జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. తర్వాత మళ్ళా రేపు 25 నుంచి కారంచేటలో మా నేటివ్ ప్లేస్లో 4 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు మాట్లాడతారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. ఎస్పెషల్లీ ఆయన ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఒక మూవీ మొగల్ అని అందరం తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకునే ప్రొడ్యూసర్గా ఎందుకున్నారు అన్నది ఇంత దగ్గరగా చూసినప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీడే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఆయన మాతో ఉంటున్న విధానం చూసి, వర్క్ విషయంలో ఆయన డెడికేషన్ చూసి, సో ఈ ఆపర్చునిటీని సిన్సియర్గా నేను మళ్ళీ ఆయనకి నా కృతజ్ఞతలు ఎలా తీర్చుకోగలనంటే ఈ సినిమా సూపర్ హిట్ చేయటం ద్వారానే. సో ఆ విధంగా ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఈ సినిమా నాకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాయుడు గారికి, అలాగే ఆయన నాకు అప్పచెప్పిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.